ju yo-yo sini takis. నిర్మాత ఏఎం రత్నంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఈ కాంబినేషన్లో వచ్చిన ఖుషీ మూవీ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. రీసెంట్గా ఈ కాంబినేషన్ మళ్లీ రాబోతుంది. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఏఎం రత్నమే ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఖుషీ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని భావిస్తున్న పవన్ రత్నంతో సినిమా చేస్తాడా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే స్వయంగా రత్నమే పవన్తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు. తమిళ దర్శకుడు నేసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రత్నం ద్వారా ఈ దర్శకుడు పవన్ ను కలిశాడు. త్వరలోనే ఏఎం రత్నం సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నారు. కొంతకాలంగా ఏఎం రత్నం సినిమాలు చేయడం లేదు. బాయ్స్, ప్రేమికుల రోజు, నాయక్ సినిమాలు ఫ్లాప్ కావడమే ఇందుకు కారణమట. బాయ్స్ తమిళనాడులో తప్ప అన్ని చోట్ల హిట్ అయింది. అప్పట్లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో తమిళనాట కలెక్షన్లు పడిపోయాయి. ఇక ప్రేమికుల రోజుకి కూడా పెట్టిన డబ్బు తిరిగి రాలేదట. హిందీలో తీసిన నాయక్ అప్పటి మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆడలేదు. ఈ విషయాలన్నీ ఏఎం రత్నమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందువలనే ఆయన ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడట. ఇప్పుడు ఎలాగైనా పవన్ తో సినిమా తీసి ఆ నష్టాన్నంతా భర్తీ చేసుకోవాలని ఈ స్టార్ ప్రొడ్యూసర్ భావిస్తున్నాడు. అయితే దీనిపై పవన్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. దీంతో ఆయన ఈ సినిమాకు అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే అమెరికాలో లాంచ్ అవుతున్న సందర్భంగా వారికి ఆల్ ద బెస్ట్. ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.